మనుషులు కనిపించకుండా పోతేనే పట్టించుకొని ఈ రోజుల్లో తన పిల్లి తప్పిపోయింది అంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించారు. పైగా పిల్లిని పట్టించిన వారికి 30,000 రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. ఈ కేసు నమోదైంది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ నగరంలోనే. హైదరాబాద్ టోలీ చౌక్ ప్రాంతానికి చెందిన సెరీనా స్వతహాగా జంతు ప్రేమికురాలు. చిన్నతనం నుండి ఇంట్లో పలు రకాల జంతువుల్ని పెంచుతున్నారు. 8 నెలల క్రితం అప్పుడే పుట్టిన జింజర్ అనే పిల్లిని అడాప్ట్ చేసుకున్నారు సెరీనా. అప్పటి నుండి జింజర్ను ప్రేమగా పెంచుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో పిల్లికి జూబ్లీహిల్స్లోని పెట్ క్లినిక్లో జూన్15 ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేయించారు. స్టిచెస్ వేసిన చోట స్వెల్లింగ్ రావడంతో తిరిగి జూన్23 అదే హాస్పిటల్కు తీసుకెళ్లారు. అయితే అక్కడే ట్రీట్మెంట్ పొందుతున్న సదరు పిల్లి జూన్ 24 హాస్పిటల్ నుండి తప్పిపోయింది. అలాగని ఆసుపత్రి సిబ్బంది ఆమెకు సమాచారం ఇచ్చారు. హాస్పిటల్ నిర్లక్ష్యంపై ఆగ్రహించిన సెరీనా పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు కోవిడ్ వల్ల ఎవరు కేర్ టేక్ చేసుకోలేరు అనేసి ఒక క్యాట్ని ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ నర్చరింగ్ సర్జరీ అని చేయించామనేసి వెట్ క్లినిక్కి తీసుకెళ్ళామన్నమాట. డాక్టర్ వెంకట్ యాదవ్ అనేసి 17 జూన్ అతను వచ్చేసి సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత 1 వీక్ తర్వాత కొంచెం స్వెల్లింగ్ వస్తే నేను మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాను అనమాట. హాస్పిటల్కి తీసుకెళ్తే, మేడం మళ్ళీ సర్జరీ చేయించాలి, మీరు హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అనేసి అన్నారు మా క్యాట్ని. అయితే అడ్మిట్ చేశాము. అది అక్కడ 24/7 క్లినిక్ అనేసి అన్నారు. కాకపోతే అది నైట్ డ్యూటీ డాక్టర్ అవైలబుల్ ఉండాలి కదా, నైట్ డ్యూటీ డాక్టర్ అక్కడ అవైలబుల్ లేకుండే ఏదో 15 డేస్ నుంచి ఒక స్టాఫ్ జాయిన్ అయ్యారు. అతని నెగ్లిజెన్స్ వల్ల క్యాట్ వెళ్ళిపోయిందన్నమాట. ఇంకా చాలా అన్హైజీనిక్గా కండిషన్స్ ఉన్నాయి. దాని తర్వాత డాక్టర్ ఇమీడియట్గా రాలేదు మాకు రెస్పాండ్ చేయని, ఓన్లీ ఆఫ్టర్నూన్ 2 o'clock వచ్చారు మాకు అటెండ్ చేయడానికి. అతను అన్నాడు మేము వెతికి పెడతాము అనేసి అన్నారు, కానీ వెతికి పెట్టలేదు. పిల్లి తప్పిపోయిన విషయంపై జూన్ 27 రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో తానే స్వయంగా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో పాంప్లెట్స్ పంచుతూ కన్నీరు పెట్టుకున్నారు. తన పిల్లి ఆచూకీ కోసం గత 20 రోజులుగా వెతుకుతున్నా లాభం లేకపోయిందని వాపోయారు. పిల్లి ఆచూకీ తెలిపిన వారికి 30,000 రూపాయల రివార్డును ప్రకటించారు. ప్రతిరోజు ఉదయం 6:55 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.